ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ముప్పైవ శనివారము క్రీస్తు నాకు జీవము మరణము నాకు లాభకరము మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఫిలిప్పీలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు మొదటి పట్టణము పుణిత చిన్నప్పగారు ఫిలిప్పీలకు రాసిన లేఖ ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు అది అంత పట్టించుకొనవలసిన విషయము కాదు అంతేగాక అది నాకు సంతోషదాయకము ఎలైనా సత్సంకల్పము చేయగాని లేక మరి ఒక విధముగా గాని ఎటులైనను సర్వ విధముల క్రీస్తునే బోధించుచున్నారు కదా కనుక నేను సంతోషించుచున్నాను ఏలైనా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు ఆత్మ నుండి లభించు సహాయము తోడను నేను విముక్తుడను అగుదునని నాకు తెలియను నా విధి నిర్వహణలో నేను ఎట్టి లోటును చెయ్యరాదని నా గాఢమైన అభిలాష నమ్మికం అంతేకాక అన్ని సమయముల ఎందును ప్రత్యేకించి ఈ సమయమున సంపూర్ణ ధైర్యముతో నుండి నేను జీవించినను మరణించినను నా సర్వస్వము ఉపయోగించి క్రీస్తునకు గౌరవమును కలిగించదను ఏలయన క్రీస్తు నాకు జీవము మరణము నాకు లాభకరము కానీ సజీవుడైన ఎక్కువ ఉపయోగకరమైన పనులను నేను నిర్వహింపగలిగినచో దేనిని ఎన్నుకొనవలయినో నాకు తెలియదు నేను ఇరుప్రక్కల చిక్కుకొంటిని ఈ జీవితమును త్యజించి క్రీస్తును చేరవలెనని నేను గాఢముగా వాంఛించుచున్నాను అది ఉత్తమమైనదే నేను జీవించి ఉండుట మీకు మరింత అవసరము అందుకు సందేహము లేదు కనుక నేను జీవించియే ఉందునని నాకు తెలియను విశ్వాసమునందలి మీ పురోగమనమునకును ఆనందమునకును తోడ్పడుటకై నేను మీ అందరితో పాటు జీవించి ఉండెదను కనుక నేను మిమ్ము మరలా కలుసుకొనినప్పుడు ఏసుక్రీస్తు నందు నన్ను గూర్చి గర్వించుటకు మీకు ఎంతైనా కారణము కలదు ఇది ప్రభువాకుం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సజీవుడగు దేవుడైన నీ కొరకు నా హృదయము తప్పించుచున్నది దేవుడైన నీ కొరకు నా హృదయము తప్పించుచున్నది ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము మరియు ఏడవ వచనము నుండి పదకొండవ వచనము వరకు యేసు ఒక విశ్రాంతి దినమున పరిసేయుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను ప్రజలు ఆయనను గమనించుచుండిరి ప్రధానాసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను ఎవరైనాను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వాని పిలిచియుండవచ్చును మీ ఇద్దరును పిలిచిన వ్యక్తి వచ్చి మీతో ఇతనికి చోటు ఇమ్ము అనును అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున వచ్చును అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము అప్పుడు మిమ్ము పిలిచిన వాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకును వాడు హెచ్చింపబడును అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక